రిషికొండ ప్యాలెస్ సంచలనం సృష్టిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత రిషికొండ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు బహిర్గతమై రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూడా జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అయింది నిజమే అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రిషికొండ ప్యాలెస్ కాంట్రవర్సీపై జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ మంత్రి టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ స్పందించారు. జగన్ దోపిడీ యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిందని అన్నారు. తమ పిల్లలకు ఓ గూడు కల్పించేందుకు పేదలు అలమటిస్తుంటే జగన్ మాత్రం ప్రజాధనంతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆయన దోపిడీ యావత్ దేశాన్ని షాక్ కు గురి చేశాయి. ఈ విషయంలో ఎంక్వైరీ జరిపించి న్యాయం జరిగేలా చూస్తాము, ఈ భవనం ప్రజలకు చెందేలా చేస్తాము అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.